పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువులే ఆ కుటుంబాల పేదరికం నుంచి బయటికి రావాలన్నా ఆ కుటుంబాల తలరాతలు మారాలన్నా అది సాధ్యమయ్యేది ఎప్పుడు అని అంటే చదువు అనే అస్త్రం ఆ పిల్లల చేతుల్లోకి వచ్చినప్పుడే తమ కుటుంబాల పేదరికం అన్నది ఆ పేదరికం కారణం వల్ల ఏ ఒక్క పాప గాని ఏ ఒక్క బాబు గాని వీరెవరికి కూడా పేదరికం అన్నది చదువులకు అవరోధం కాకూడదని ఒక మంచి ఆలోచనతో ఒక మంచి మనసుతో ఒక సామాజిక బాధ్యతతో అప్పటిలో ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు నాన్నగారు ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పటిలో మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా కూడా కనీ విని ఎరగని విధంగా పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ప్రతి పేదవాడి జీవిత చరిత్ర కూడా మార్చాలి అని తపన పడ్డాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో అయితే అలాంటి ఆ గొప్ప పథకాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా నీరు గారుస్తూ వచ్చాయి చివరికి అరకొరగానే ఫీజులు ఇస్తూ అవి కూడా సంవత్సరాల తరబడి బకాయిలు పెడుతూ చివరకు ఈ పథకాన్నే కూడా మొత్తంగా నీరుగార్చే కార్యక్రమాన్ని చేయడం మొదలుపెట్టి అలాంటి పరిస్థితులు నా కళ్ళారా నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ నా కళ్ళారా చూశాను ఆ చెప్పిన గాథలను నా చెవులారా విన్నాను ఆ రోజు నేను అన్నాను నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటలు నా పాదయాత్రలో నేను చెప్పిన ఆ మాటలు నాకు గుర్తున్నాయి అందుకే అధికారం లేక వచ్చిన వెంటనే ఆ పరిస్థితులన్నింటినీ కూడా మార్చే అడుగులు మన ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే పడ్డాయి మనందరి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన అనే పేరుతో పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ను అంటే 100% ఫీజులన్నింటినీ కూడా మీ ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం నేరుగా భుజస్కంధాల మీద మోస్తా ఉంటుంది అని చెప్పి పేరు మార్చి జగనన్న విద్యా దీవెన అని చెప్పి పేరు పెట్టి ఒక గొప్ప పథకానికి ఆవిష్కారం చేశాం 3.5 సంవత్సరాలుగా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఈ పథకం ఒకటే కాకుండా ఈ పథకంతో పాటు ఆ పిల్లలు బాగుండాలి ఆ పోటీ ప్రపంచంతో గెలవాలని ఒక మంచి ఆలోచనతో మొత్తంగా ఈ విద్యా వ్యవస్థలోనే సంస్కరణలు తీసుకొచ్చాం ఆ సంస్కరణల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ పథకాన్ని పేద వర్గాల పిల్లలు పెద్ద చదువులు చదువుకునే విధంగా ఒక హక్కుగా వాళ్ళు పొందగలిగే పరిస్థితిని తీసుకురావడం జరిగింది ఈ దిశగా అడుగులు వేస్తూనే ఉన్నాం ఈ దిశగా అడుగులు వేస్తూ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో
అప్పట్లో 2017-18 2018-19కి సంబంధించిన బకాయిలు సైతం 1,778 కోట్ల రూపాయలు బకాయిలు సైతం అవి కూడా అరకొరగానే ఫీజులు ఇస్తూ ఆ ఫీజులు కూడా బకాయిలు పెట్టాడు ఆ బకాయిలను సైతం మనందరి ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం చిరునవ్వుతోనే స్వీకరించి ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే కేవలం జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా 9,52 కోట్ల రూపాయలు జగనన్న వసతి దీవెన అనే మరో పథకం ద్వారా 3,349 కోట్ల రూపాయలు పిల్లల చదువులకు ఏమాత్రం కూడా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో చివరికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పెట్టిన 1,778 కోట్ల రూపాయలు బకాయిలను కూడా తీరుస్తూ ఏకంగా ఈ 3.5 సంవత్సర కాలంలో కేవలం ఈ 2 పథకాలకు జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు అక్షరాల 12,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ అన్నమయ్య జిల్లా ఈ మదనపల్లెలో గత త్రైమాసికం అంటే జూలై నుంచి సెప్టెంబర్ దాకా 2022 జూలై నుంచి సెప్టెంబర్ దాకా అంటే గత త్రైమాసికానికి సంబంధించిన మొత్తం ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బును అంటే జగనన్న విద్యా దీవెన డబ్బును 11,02,000 మంది పిల్లలకు లబ్ధి చేకూరేలా 694 కోట్ల రూపాయలు నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ ఎట్టేదిగా చేస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా సంస్కరణలో భాగంగా మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ కాలేజీలలో జవాబుదారీతనం పెరిగేట్టుగా వసతులపై ఆ తల్లులు కాలేజీలను ప్రశ్నించే విధంగా వాళ్ళకి హక్కు కల్పిస్తూ ఆ పిల్లల చదువులపై ఆ తల్లిదండ్రుల పర్యవేక్షణ పెరిగేట్టుగా చేస్తూ నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది. తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్థిక సాయం నేరుగా ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఒక గొప్ప సంస్కరణకు నాంది పలికాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి, పిల్లలు చదవాలి. పిల్లల చదువుల కొరకు ప్రభుత్వం పెట్టే ఏ ఖర్చైనా కూడా నేను అది ఖర్చుగా భావించను, అది నా పిల్లలకు ఇచ్చే ఆస్తిగా నేను భావిస్తాను అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి చెప్తా ఉన్నాను, ప్రతి చిట్టి చెల్లికి చెప్తా ఉన్నాను, ప్రతి చిట్టి తమ్ముడికి చెప్తా ఉన్నాను, మీరు చదవండి, గొప్పగా చదవండి, మీ చదువులకు నేనున్నాను మీకు పూచి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు చెప్తా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పర్వాలేదు అంతమంది పిల్లలను మీరు చదివించండి, ఎంతమందిని చదివించినా కూడా మీ అన్న మీ తమ్ముడు చదివిస్తాడు మీ పిల్లలను అని చెప్పి నేను భరోసా ఇస్తా ఉన్నాను. మీ తల్లుల ఈ తల్లులందరికీ కూడా ఇంకొక చిన్న విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. ఈరోజు బటన్ నొక్కి నేరుగా మీ ఖాతాల్లోకి ఏ డబ్బు అయితే పడుతుందో ఆ డబ్బును కాలేజీల ఫీజుల కొరకు కాలేజీలకు వెళ్ళి
పిల్లలు ఎలా చదువుతున్నారో విచారణ చేసి వారం 10 రోజుల లోపల ఆ డబ్బులు ఆ కాలేజీలకు కట్టమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విద్యా రంగం మీద మనందరి ప్రభుత్వం ఎంతటి శ్రద్ధ చూపిస్తా ఉంది, ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఏ రకమైన శ్రద్ధ చూపిస్తా ఉంది, తీసుకొచ్చిన మార్పులు ఏమిటి అని చెప్పి 4 మాటలు లో మీ అందరికీ కూడా వివరిస్తాను. పిల్లల చదువుతోనే ఇంటింట పేద తలరాతలు మార్చాలని, వారి ఇంట వెలుగులు నింపాలని మంచి సంకల్పంతో ఈరోజు గవర్నమెంట్ బడుల రూపురేఖలన్నీ కూడా మారుస్తా ఉన్నాం. పునాదులు బలంగా ఉండాలని, పోటీ ప్రపంచంలో మన పిల్లలు నిలదొక్కునే పరిస్థితి రావాలి అని బడులల్లో మొత్తం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, సిబిఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం. బడుల